గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తేజన్ సార్. సినిమా రిలీజ్ పెట్టుకున్నా సార్ మిమ్మల్ని ఈవెంట్ కి పిలుద్దామని ఫోన్ చేశా. కాదు సార్, సినిమా పరిష్ సార్ సార్ ఈవెంట్ కి మీరు వద్దు సార్. నేను నెక్స్ట్ టైం ఎప్పుడు పిలుస్తా సార్. ఓకే. మీరు కూడా బిజీగా ఉన్నారంటారు. 3 మంత్స్ లేటర్. ఈసారి ఎవరిని పిలుద్దాం? ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను తేజాను సార్. గుర్తుపట్టారు సార్? సార్ డైరెక్టర్ తేజ కాదు సార్, నేను యాక్టర్ తేజాను సార్. సార్ రవి తేజ గారు కాదు సార్. సార్ అవును సార్, ఇంద్రాలో తొడగొట్టాను సార్. గిటార్ కూడా కొట్టాను సార్. అవును సార్, జాంబిరెడ్లోనా సార్? మనుషులను కొట్టాను కదా సార్. ఇష్క్లో కూడా కొట్టాను సార్, వేరే. సార్ అదే సార్, లాస్ట్ టైము మీతో ఇష్క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడాను. మిమ్మల్ని రావద్దని కూడా అన్నాను కదా సార్. అది కదా సార్, అంటే నా ఉద్దేశం మీరు బిజీగా ఉండి రాలేనని చెప్పారు కదా అని. అదే సార్, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇష్క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలుద్దాం అని ఫోన్ చేశాను. అయ్యో సార్, అది కాదు సార్, రిలీజ్ ఇంకా అవ్వలేదు సార్. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయింది సార్, రిలీజ్ అవ్వలేదు సార్. అంటే అది రిలీజ్ ముందే చేస్తాం సార్, కానీ రిలీజ్ ఆగింది సార్. అంటే అది కరోనా సెకండ్ వేవ్ వల్ల. అవును సార్, అంటే ఇప్పుడు సెకండ్ వేవ్ అయిపోగానే మళ్ళీ సెకండ్ టైం రిలీజు, సెకండ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్రెష్గా ప్లాన్ చేసాం సార్. సెకండ్ రిలీజ్ కాదు సార్, అంటే సెకండ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్, రిలీజ్ ఫస్ట్ టైమే సార్. అవును సార్. సార్ ఈసారి మాత్రం మీరు తప్పకుండా రావాలి సార్. సార్ సార్ మీరు కాదనకండి సార్. సార్ ప్లీజ్ సార్, అలా కుదరదండి. సార్ మీరు వస్తేనే హైప్ సార్, మీరుంటే ఊపు సార్, మీరు తోపు సార్. పట్టు పట్టు, ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. సార్ సార్ వస్తారు సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అది ప్లేస్ టైము అండ్ ఒక్క సెకండ్ సార్. సార్ ప్రొడ్యూసర్ గారు చేస్తున్నారు, మీరు ఒక్క సెకండ్ లైన్లో ఉండండి సార్. హలో, సార్ అదే గెస్ట్ని ఇన్వైట్ చేస్తున్నాను సార్. ఏం లేదు, కుదరదంటారు. ఓ, వీలు పడట్లేదంటారు. ఓకే సార్, నేను చూసుకుంటాను సార్, నేను చెప్తా. సార్ సార్ అది ప్రొడ్యూసర్ గారు కాల్ చేశారు, ఈసారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దంటున్నారు సార్. అంటే ఇంతకుముందు చేశాం కదా, అది తెలుసు జనాలకి, మళ్ళీ అవసరం లేదు అంటున్నారు సార్. సార్ రిలీజ్ ఉంది సార్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు సార్. అవును సార్. సో ఈసారికి మీరు అవసరం లేదు సార్, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం సార్. సార్ సార్ తిడతారండి సార్. సార్ సార్ హలో హలో సార్, సిగ్నల్ కట్ అవుతుంది సార్. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను, ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.